రాజకీయాలకు అలవాటు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి లోకేష్ ఢిల్లీ చేరుకున్నప్పటి నుంచి తీవ్ర ఆందోళనలుగా ఉన్నట్టుగా సమాచారం. అసలు ఢిల్లీలో లోకేష్ ఎవరెవరిని కలుస్తున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు, లోకేష్ దగ్గరికి ఎవరు వస్తున్నారు, లోకేష్ ఎక్కడికి వెళ్తున్నాడు అనే సమాచారం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంటెలిజెన్స్ను పంపించి నిఘా వేసినట్టుగా సమాచారం. జగన్మోహన్ రెడ్డి ఎందుకంత ఆందోళనగా ఉన్నాడనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసు పెట్టి 4.5 సంవత్సరాల తన కలని నెరవేర్చుకున్న చందంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి రాజమండ్రి జైల్లో అయితే పెట్టగలిగాడు. కానీ పెట్టినప్పటి నుంచి తీవ్ర ఆందోళన పడుతూ, మదన పడుతూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆందోళనలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, తెలుగు వాళ్ళు, ప్రతి ఒక్క వర్గం నుంచి బయటకు రావడంతో ఓటమి భయం పట్టుకున్నటువంటి ఇతను అదే ఫ్లోలో లోకేష్ను కూడా అరెస్ట్ చేసేద్దాం, తండ్రి కొడుకును అరెస్ట్ చేసినటువంటి మానసిక సైకో సంతృప్తి పరుచుకుందాం అనుకున్నటువంటి వ్యక్తికి అప్పుడు డ్యామేజ్ గురించి అర్థమైపోయింది, ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత అర్థమైపోయింది. అందుకే లోకేష్ గారి మీద చేయాలంటే కొంచెం ఆలోచించాడు. అయితే లోకేష్ గారు ఇవాళ ఢిల్లీ చేరుకొని ఆయన అక్కడ నేషనల్ మీడియాకి మొత్తం అసలు ఈ కేసు ఏంటి, ఈ కథ ఏంటి, జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన ఏంటి అనేది చెప్తూ ఉంటే, దానికి కౌంటర్ లేనటువంటి ఈ దౌర్భాగ్యులు ఒక పుకారు పుట్టించారు, లోకేష్ని అరెస్ట్ చేసేస్తాం, షీడోళ్ళు రెడీగా ఉన్నారు, పైపర్ గిడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, బొక్క బొంగు తొక్క తోటకు రావా, లోకేష్ ఎప్పుడో చెప్పాడా, నేను ఇక్కడే ఉన్నా, వచ్చేం పిక్కుంటావు పిక్కో, రాజమండ్రిలోనే ఉన్నా ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, అరెస్ట్ చేస్తావేమో చేసుకో అని చెప్పారు. ఆ కుటుంబ సభ్యులు కూడా అరెస్టుకు సిద్ధంగానే ఉన్నారాయా, నువ్వు పెట్టేటువంటి బొక్కలో కేసు, నువ్వు చేసేటువంటి పొలిటికల్ వెండెట్టాతో నువ్వేదైతే చేస్తా ఉన్నావో అది అంత అర్థమైపోయింది. సరే, ఇప్పుడు లోకేష్ గారు ఢిల్లీ పోయినప్పటి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి తుత్ర పట్టుకుంది. ఎందుకంటే ఇతను ఢిల్లీ పోతే ఆడేం చేస్తాడో మీకు తెలుసుగా, తాయి మసాజ్ చేస్తాడు అందరికీ, ఎవరెవరికైతే అవసరమో, అంటే సిబిఐ వాళ్ళకి కానీ, లేదంటే బీజేపీ వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా తాయి మసాజ్ చేస్తూ ఉంటాడు, మధ్యలో బ్రోకర్లకు కానీ. అందుకే కదా పరిమళనత్వానికి ఎందుకు ఇతను రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాయండి, ఏం అవసరం అండి, ఎందుకంటే ఇతని తరఫున అక్కడ లాబింగ్ చేయడానికి, బ్రోకరిజం చేయడానికి. సరే, అది వేరే సబ్జెక్ట్, ఇప్పుడు మనం డివేట్ అవ్వద్దు. లోకేష్ గారు ఢిల్లీ చేరుకున్నప్పటి నుంచి బీజేపీ నాయకులను ఏమైనా కలుస్తాడా, వాళ్ళకి ఏమన్నా ఇతని మీద చెప్తాడా, ఇతని మీద వాళ్ళకి ఆగ్రహం ఏమన్నా వచ్చిద్దా, ఇతని కేసుల్లో ఏమన్నా మూమెంట్ వచ్చిద్దా, లేదంటే బాబాయ్ కేసులు ఏమైనా చేస్తాడా, అడిగి పోయి సిబిఐని గిబిఐని కలిసి బాబాయ్ కేసులు ఏమైనా కొంచెం మూమెంట్ తెచ్చాడా, అవినాష్ రెడ్డి లోపలికి పోతాడా, అవినాష్ రెడ్డి లోపలికి పోతే అన్నగారు పోవాలి, అన్నగారు కుటుంబ సభ్యులు పోవాలి. సరే, ఇంకంత డీటెయిల్డ్గా మనం పోవద్దు, అదంతా వేరే సబ్జెక్టు. అయితే లోకేష్ గారు ఢిల్లీ చేరుకున్నప్పటి నుంచి రాజకీయ నాయకుల మీద ఆయన ఫోకస్ పెట్టలా, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ మీడియాకి, అంటే చంద్రబాబు నాయుడు ఒక జాతీయ స్థాయి నాయకుడు, ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని నిర్ణయించినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మీద ఒక బురద చల్లినప్పుడు వాస్తవాలు ఏంటనేది చెప్పడానికి పోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా చీకట్లో ఎవరినో కలిసి పిసికేయడానికి పోలే. అలాంటి వాళ్ళైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యేవాళ్ళు, లేక చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసుగా అరెస్ట్ అవుతాను ఆయన చెప్పాడు, కానీ రేపో మాపో అరెస్ట్ చేస్తారని. కానీ వెనకడుగే ఇలా నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పి ఆయన వయసు నడ్డం పెట్టుకొని మంచం మీద పడుకోలే, నా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగలేదని చెప్పి డ్రామాలు క్రియేట్ చేయలే, లేకపోతే విదేశాలకు పారిపోలే వెళ్ళలాగా దమ్ముగా ధైర్యంగా ఏం పిక్కుంటావో పిక్కో అన్నారు. ఇప్పుడు నువ్వు ఫేక్ కేసు ఆయన జైల్లో పెడితే ఏదో పీకినట్టయితే, ఎగమంటే నువ్వు ప్రూవ్ చేసినట్టు పీకినట్టయితే, ప్రూఫ్ ఉందా అని అడిగితే సిఐడి చీఫ్ సంజయ్ కుమార్ గారు దిగజారుడు వ్యవహారం కాకపోతే, లేదు మా దగ్గర మాకు వచ్చినప్పుడు నీకు ఇస్తా అంట, వచ్చినప్పుడు అరెస్ట్ చేయరాదే, మరి ముందెందుకు చేసినావు సైకోన్ సంతృప్తి పరచడానికా, అయ్యా ప్రభుత్వ ఉద్యోగులకి పోలీసులు ఒకటే చెప్తున్నా, ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి రా నాయన మీరు జీతం తీసుకునేది, జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి నుంచి మీకు జీతం ఇవ్వట్లేదు అతను ఊడిగని చేయటానికి, కాబట్టి ప్రజలకు బాధ్యత కూడా ఇది కూడా పక్కన పెట్ట, మీరు ఎట్టాగా ఉండరులే, కానీ బొక్క 4.5 ఏళ్ళు అరాచకం చేసినటువంటి పనికి మనలోళ్ళు 6 నెలల తర్వాత మీ తుత్తరా, మీ తుత్తర కూడా తిరుగుతుంది వైసీపీ వాళ్ళదే కాదు. సరే, అది వేరే సరి, తర్వాత వెళ్దాం అక్కడికి. ఇప్పుడు లోకేష్ గారు ఇవాళ మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఎంపీలతో లోక్సభలో మాట్లాడమంటే సిగ్గులేనటువంటి ఆ మిథున్ రెడ్డి కులహంకారంతో ఒక ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ఒక యువకుడిగా ఒక ఎంపీగా అందరికి ఆదర్శమైనటువంటి వ్యక్తి ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు, అటువంటి వ్యక్తిని ఒరే అంటావు, ఏ బీసీ అనే వెనుకబడిన సామాజిక వర్గాలనే కొవ్వు కంట కావరం పట్టింది ఒళ్ళు బలిచింది మీకు ఎట్లా అంటావు నువ్వు, నువ్వు 2 సార్లు ఎంపీ అయితే అతను 2 సార్లు ఎంపీ, ఏం మాట్లాడేవరు నువ్వు ఎప్పుడన్నా ఈ రాష్ట్ర హక్కుల కోసం ఎప్పుడన్నా పార్లమెంట్లో నిర్ణయించావా, పార్లమెంట్లో ప్రశ్నించావా, ఈ రాష్ట్ర హక్కుల కోసం, ప్రత్యేక హోదా కోసం, వెనకబడినటువంటి జిల్లాల ప్యాకేజీ కోసం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కోసం, విశాఖపట్నం రైల్వే జోన్ కోసం ఈ రాష్ట్ర ప్రజలు విదేశాల్లో కష్ట నష్టాల్లో ఉంటే వాళ్ళ కోసం గెలమెత్తేటువంటి వ్యక్తి
అటువంటి వ్యక్తిని పట్టుకొని ఒరే అంటావా, ఒళ్ళు కొవ్వెక్కి మదవెక్కి అధికార మదంతో కన్ను మిగును మీకు కనిపించట్లేదు, కానీ కరెక్ట్గా 6 నెలలు మిథున్ రెడ్డి మీకు ప్రజల ఐరన్ రాడ్డు తెచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పటి నుంచి ఒక టీంని పెట్టి ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తూ ఉన్నాడు, ఎవరెవరు వచ్చి లోకేష్ని కలుస్తూ ఉన్నారు, అసలు ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పి నిఘా చేశాయంట. ఒరే, ఆ కుటుంబం తప్పు చేయదు, నువ్వు ఎన్ని నిఘాలు వేసుకున్నా వాళ్ళకు ఊడేది లేదు, కాబట్టి నీకు చాతనైంది పిక్కుపో.